हाई फ्रेंड्स, मेरू चूस्तुन्नारू तेलुगु all in one channel 9। फ्रेंड्स, एप्पटिकप्पुडु लेटेस्ट वीडियो तो नेनु मी मुंदुकु वस्तू उंटानु। मीरू चेयवलसिनदल्ला ना चैनल नी सब्सक्राइब चेसुकोवडमे। इक विवराल्लोकी वेल्ते फ्रेंड्स, एपी सचिवालयानिकी संबंधिंचिनटुवंटि रिजल्ट अनेदी विडुदल अवडं जरिगिंदी। अयिते दीनिकी संबंधिंचिनटुवंटि अनेक अनुमानालु अभ्यर्थुल नुंडि वस्तू उन्नायि, दानिकी संबंधिंचि फिर्यादुलु कूडा अंदुतू उन्नायि। फ्रेंड्स, ఈ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। దానికంటే ముందు మొత్తంగా ఒక్కసారి గనుక సచివాలయం యొక్క పరీక్ష ఫలితాలను ఒకసారి చూస్తే మొత్తం మనకి 20 నుండి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగినటువంటి 14 రకాల పరీక్ష ఫలితాలు విడుదల అవడం జరిగింది। అయితే ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించిన విషయం కూడా తెలుస్తుంది। ర్యాంకుల ఆధారంగా ఆయా జిల్లాలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రతిపాదికన భర్తీ చేయడం జరుగుతుంది। నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 16,208 పోస్టులు ఉండగా తర్వాత రివైజ్డ్ నోటిఫికేషన్లో 18,048 పోస్టులు చూపించడం జరిగింది। సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా స్పష్టత తెలియవలసి ఉంది। ఫ్రెండ్స్, ఇక గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థుల నుండి వెల్లువెత్తుతున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు। సందేహాల నివృత్తి కోసం ఫోన్ చేయవలసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు 9121296051 లేదా 5253 వీటికి ఫోన్ చేయొచ్చు। అభ్యర్థులు ఫిర్యాదులను లిఖితపూర్వకంగా గ్రామ సచివాలయం వెబ్సైట్లో ఇచ్చిన ఈమెయిల్ ద్వారా పంపాలి। ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖకు మెయిల్ మాత్రమే పంపించాలి। మెయిల్ ఐడి వివరాలు మన అఫీషియల్ వెబ్సైట్ gramasachivalayam.ap.gov.in లేదా vsws.ap.gov.in లేదా vards sachivalayam.ap.gov.in అనే వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది। ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి మీరు ఇమీడియట్గా మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోండి।